హాయ్ అండి, ఇవాల్టి మన వీడియోలో అయితే మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారు అక్టోబర్ 4-5 తేదీలలో మీ ఇంట్లో పితృదేవతలు ఉండబోతున్నారు. కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని వెంటనే చూడండి. ఇక దీనికి సంబంధించి మీరు గనక పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇవాల్టి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. లేదు అంటే చాలా నష్టపోతారు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా మీకు సంబంధించిన వీడియోని చూసి ఆ పరిహారాలను పాటించి మీరైతే సుఖ సంతోషాలతో వర్తిల్లొచ్చు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా సింహరాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా సింహరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి వీరైతే అంటే వీరు చూడ్డానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు. నిజంగానే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తారా స్థాయిలో వీరి కోపం ఉంటుంది. వీరు గనక ఎప్పుడైనా ఒక మనిషిని నమ్మారు అంటే గనక ఆ మనిషి కోసం ఏదైనా చేయటానికి ముందుకెళ్ళిపోతారన్నమాట. ఆ మనిషికి సహాయం కావాల్సి వస్తే ముందుగా ఈ సింహరాశి వారే ఉంటారు. వారికి కావలసిన సహాయం చేసి వారు అనుకున్నదంతా కూడా సాధించే విధంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇంతే కాకుండా మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి వీరికి ఏంటి అంటే గనక తెలివితేటలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మెమరీ పవర్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. అంటే చాలా ఎక్కువగా గుర్తుంచుకునే శక్తి, చిన్నప్పటి విషయాలు కూడా ఇప్పటికీ కూడా ముందుకి ఇంకా గుర్తుంచుకుంటూ ఉంటారన్నమాట. ఇంతేకాకుండా వీరిలో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ గుణం ఇంకొకటి ఏంటి అంటే గనక అతి మంచితనం అని చెప్పుకోవచ్చు. అలానే వీరు చూడటానికి ఇంత గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటూ ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి హాని చెయ్యాలి అని అస్సలు అనుకోరు. కానీ అందరిలోకి కూడా వీరు ముందుండాలి, వీరికి గుర్తింపు ఉండాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరి అటెన్షన్ని కూడా వీరు పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా వీరి పట్ల ఆసక్తి చూపించాలి, ప్రతి ఒక్కరూ కూడా వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఈ సింహరాశి వాళ్ళైతే ఏదో ఒకరోజు వీరు అనుకున్నవన్నీ సాధించి వీరి తల్లిదండ్రులని కానీ వీరి భాగస్వాములను అవ్వనివ్వండి, లేదు అంటే వీరి తోబుట్టులు ఇవ్వాలనివ్వనివ్వండి, లేదు వీరి స్నేహితులు వీరి సన్నిహితులు ఎవరైతే వీరిని బాగా నమ్ముతున్నారో అటువంటి వారందరినీ కూడా చాలా అంటే చాలా ఎత్తైన శిఖరానికి తీసుకువెళ్ళి అందరూ తలెత్తుకుని నిలబడి వీరి గురించి చాలా గర్వంగా చెప్పుకునే రోజులైతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాయి. మరి అటువంటి విధంగా అయితే ఖచ్చితంగా ఈ సింహరాశి వారు చేసి తీరుతారు. ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే గనక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి మీరు అయితే ఈ అక్టోబర్ 4-5 తేదీలలో మీరైతే కొన్ని పాటించవలసిన నియమాలు పరిహారాలు ఉన్నాయి. అవి చేయటం ద్వారా మీకు ఏవైతే ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కొన్ని విషయాల్లో ఆటంకాలు కానీ అవన్నీ కూడా దూరం అయిపోబోతూ ఉన్నాయన్నమాట. మరి అవేంటో తెలుసుకోవాలా పరిహారాలు అంటే గనక ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే పితృదేవతల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవలసి ఉంటూ ఉంటుందన్నమాట. మొన్నటి వరకు కూడా మరి మాలయ పక్షాలు అనేటువంటివి జరగడం జరిగిందన్నమాట. మరి ఈ మాలయ పక్షాల తిథిలో
పితృదేవతలకి సంబంధించి చాలా అంటే చాలా మంచి రోజులుగా భావించవచ్చు. ఎవరైనా పితృదేవులకి సంబంధించి ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే గనక మరి ఈ రోజులు చాలా కలిసొచ్చే తేదీలుగా అంటే చాలా కలిసొచ్చే రోజులుగా భావిస్తూ ఉంటారన్నమాట. అంటే సంవత్సరంలో ప్రతిరోజు కూడా మరి ఈ మాలయ పక్షాల గురించి పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే విడి రోజుల్లో మీరు ఏదైనా చేసినా చెయ్యకపోయినా మరి ఈ మాలయ పక్షాల తిథుల్లో గనక మీరు మీ పితృదేవతలకి ఏవైనా చేసినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటిపైన మరియు మీ పైన మీ కుటుంబం పైన ఉంటుంది. కాబట్టి అంటే కొంతమంది చేసి ఉండొచ్చు, మరికొంతమంది ఈ సమయంలో కనుక ఏవైనా పాటించలేక మీ పితృదేవతలకి చేయవలసినవి చేయలేకపోయి ఉండుంటే కనుక మరి ఈ అక్టోబర్ 4 మరియు 5 ఈ రెండు తేదీలు చాలా కలిసొచ్చే తేదీలుగా భావిస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి సింహరాశి వారిలో ఎవరైనా సరే మీ పితృదేవతలకి ఈ మాలయ పక్షాలలో గనక ఎటువంటిది చేయలేకపోయి ఉండుంటే గనక ఈ అక్టోబర్ 4 మరియు 5 తేదీలలో మీరైతే స్వయం పాకం అనేది ఇచ్చినట్లయితే మరియు వారికి పూజ జరిపించినట్లయితే గనక ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం మీపై ఉంటూ ఉంటుంది. చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వక లేదు అంటే పిల్లలు పుట్టక లేదు అంటే ఏవైనా దోషాలు వెంటాడుతూ ఇలా గనక ఉన్నట్లయితే లేదు అంటే కొంతమందికి పిల్లలు పుట్టినప్పటికీ ఇంట్లో కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడతారు లేదు అంటే మగపిల్లలు మాత్రమే పుడతారు అటువంటి వారు అవనివ్వండి. లేదు ఏవైనా ఇబ్బందులు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నారు లేదు అంటే గనక ఇంట్లో రెండవ పెళ్ళి అనే ప్రస్తావన ఎప్పటి నుంచో వస్తూ ఉంది. లేదు అంటే గనక ప్రతి ఒక్కరికి కూడా రెండవ పెళ్లి జరుగుతూ ఉంది. మరి లేదు అంటే అసలు పెళ్లిళ్ళే జరగట్లేదు. లేదు అంటే అసలు పుత్రులు కానీ పుత్రికలు కానీ అసలు పిల్లలే పుట్టట్లేదు అని చెప్పి మీరు గనక అనుకున్నట్లయితే మరి ఈ దీనికి సంబంధించి ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవటం అనేది కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఎప్పుడైతే పితృదేవతల యొక్క అనుగ్రహం మీపై ఉంటుందో అప్పుడు ఈ దోషాలన్నీ కూడా దూరమైపోతాయి. మరి ఇంతేకాకుండా మీరు చేపట్టిన పనులలో కూడా వారి యొక్క తోడు ఉండి వారి యొక్క అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న కూడా సాధించవచ్చు. కాబట్టి మరి మీరైతే ఈ అక్టోబర్ 4-5 తేదీలలో వారిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి ఏం చేయాలి అనే దాని గురించి చెప్తా, కానీ అంతకన్నా ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఇవాళ మన ఈ వీడియోనైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కి షేర్ చేయటం కూడా అస్సలకే మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా సింహరాశి వారితో షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా ఇప్పుడు పరిహారం విషయానికి వచ్చినట్లయితే గనక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇంటిలోని పితృదేవతలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ అక్టోబర్ 4 మరియు 5 తేదీలలో వారిని బాగా గుర్తు తెచ్చుకొని వారికి పూజలు జరిపించి వారికి గనక నూతన వస్త్రాలని సమర్పించి ఆ వస్త్రాలని వారి పేరిట మీరు బయట ఎవరికైనా ఆ వయసు గల వాళ్ళకి ఇచ్చేసినట్లయితే వారికి చాలా సంతోషం అనేది కలగజేసిన వారు అవుతారు. ఇక అంతేకాకుండా వారి పేరు మీద బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. కాబట్టి ఈ 4-5 అంటే అక్టోబర్ 4-5 తేదీలు చాలా ముఖ్యమైనవి, కాబట్టి గుర్తుంచుకొని తీరండి. ఇక ఇంతే కాకుండా ఇది ఇవాళ మన ఈ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలకే మర్చిపోవద్దు.